మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం బయటపడింది. స్కామ్ ని బయటపెట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. గత 6 ఏళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్ఐ లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. ఈఎస్ఐ డైరెక్టరేట్లు కాంట్రాక్ట్లో లేని కంపెనీలకు 51 కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. ఈఎస్ఐ రవికుమార్, రమేష్, విజయ్ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధర కంటే 135% అధికంగా టెండర్ లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమిమెడి ఎన్వెంటర్ పర్ఫార్మెన్స్ సంస్థలకు అక్రమంగా 85 కోట్లు చెల్లించారు. ఈ స్కామ్ లో ఈఎస్ఐ డైరెక్టర్లకు 6 జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు సహకరించినట్లు తేలింది. ఈ 3 డైరెక్టర్ల హయాంలో 100 కోట్ల రూపాయల నకిలీ బిల్లులని గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందని రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తోంది. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్టులో ప్రస్తావించారట. టెలిహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి చేశారని, నామినేషన్ల పద్దతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు చెప్పారని రిపోర్టులో వెల్లడించారట. ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి దీనిపై ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, ప్రభుత్వం, వైసీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.